సినిమాలో లవ్ అంటే ఏంటో చూపించారు. మన నోకరాజు జయం స్కిట్ లో నవ్ అంటే ఏంటో చూపిస్తా అంటున్నారు. అది ఎలాగో చూసేదమా. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీమ్. నమస్కారం అండి. ఈ రోజు జయం సినిమా స్పూఫ్ చేస్తున్నాం. నేను సుమన్ శెట్టి క్యారెక్టర్. అరే సరే గానీ మనకి తేందీయాలని ఆర్డర్ వచ్చిందిరా. ఇప్పుడు పైకెక్కి తేందీయాలంటే మన వల్ల కాదు సార్, మా హీరో గారు రావాల్సిందే. తేనె కావాలంటే ఆర్డర్ వచ్చింది. తేనె కావాలంటే ఇంద్రజ గారి దగ్గరికి వెళ్ళాలి. అదేంటి, ఆవిడ మాట్లాడుతుంటే తేనె పలుకులు అలా వెళ్ళిపోతా ఉంటాయి అంతే. తేనె ఎవరు అడిగారు? కృష్ణ భగవాన్ గారు. ఆయన తేనె మనం తేలేము. పెద్ద ఆర్టిస్ట్ అయ్యా. ఎన్ని సినిమాలు చేశాడు? 100కి పైగా. 132 సినిమాల దేశాలు తిరిగిన నట జోక్. అక్క నిమిషం అన్న, బోయింగ్ ఫ్లైట్ వేసుకొస్తాను. బోయింగ్ ఫ్లైట్ ఉంది కదా. ఓకేనే. ఇలా తేనె పట్టులో తేనె తీయడానికి కొనుక్కున్నాను 2-3. నేను పెద్ద పర్ఫార్మర్ లో మీరు అందరూ సరే బుక్స్ తీసుకుని పదండి, కాలేజీకి వెళ్ళిపోదాం మనం. రైలు బండి ఇంకా రాలేదు, అమ్ముకునే వాళ్ళు అప్పుడే వచ్చేసారు. హలో, ఇక్కడ హీరోయిన్. ఏం పేరు? సదా. ఒకసారి అటు పదా పదా. నా పేరు నితిన, మా తమ్ముడు పుతిన. పుతిన తెలీదా? మన రష్యాకి ఉక్రెయిన్ కి యుద్ధమా. డుబ్బు 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 ఆగిపోయింది కదా. ఆగిపోలేదు, నేనే ఆపేశాను. మరే ఇటు నుంచి ఒక బుల్లెట్ వచ్చింది, ఇటు నుంచి ఒక పల్సర్ వచ్చింది. ఈ రెండిట్లు ఇలా ఆపి ఒక దేవత చెప్పిన మాట చెప్పాను అంటే వాళ్ళు కలిసిపోయారు. ఏ మాట? నన్ను వద్దులేరా వద్దురా, నేను తప్పు చేశాను. తల్లి ఫ్లైట్ ఎక్కుతావా? ఫ్లైట్ మీరు ముగ్గురు అలా కలిసి ఉంటే నాకు చూస్తూ ఉండిపోవాలనిపించింది. తప్పు తప్పుగా చెప్తున్నా, మీ ముగ్గురు అలా కలిసి ఉంటేనే ఆ సంతోషం. మీరు ముగ్గురు నాకు రాదో అవుతుంది. పట్టీలు బాగున్నాయి. థ్యాంక్ యూ. నీ పట్టీలు చాలా బాగున్నాయి. రే సుమర్ శెట్టి, ఆ పిల్ల పట్టీలు చాలా బాగున్నాయి తెలుసా? మా పట్టీలు బాగుంటాయండి, మేము 10 రూపాయలు పట్టీలు వాడతాం. ఎర్రగడ్డ వాయిస్ చేయటం రాత లిప్సింగ్ నేను చేస్తాను. ఓకే. మేము పల్లెటూరు బయటలు మన్ని, మేము కాళ్ళకి పట్టీలు వేసుకుంటామని, మేము ఎర్రగడ్డలో కొనుక్కుంటామని, మాకేమీ తెలియదండి. ఎలా కదా చెయ్యాలి నువ్వు? రేపు పొద్దున కాలనీలో ఫంక్షన్ ఉంది కదా, అక్కడికి మీరు రావాలి. నేను రాను. వెళ్దాం అక్క. ఏహే నేను రానంటే? ప్లీజ్ అక్క. చెక్క అర్థం కాదన్న, మెంటల్ దానా? మీరు సాయంత్రం కాలనీకి రావాలంటే? ఏహే నేను రాను, పోరా. చూడండి రా, సదా వచ్చే టైం అయింది. అరే సదా వచ్చిందా? వచ్చిందా? ఏదే రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. ఇక్కడ నుంచి నీలవుని నాలవుని ఎవరు ఆపలేరు అంతే. నీకు నా మర్దలే కావాలరా? మనిషి వద్ద దున్నపోద్దువా, బర్రి కొట్టినట్టు అలా కొట్టేద్దావండి నన్ను. ఏయ్, వీడితో స్కిట్ చేసినా పర్లా, డాన్స్ చేసినా పర్లా, లేగ మాత్రం నాతోనే చెయ్యాలి. ఆ ఛాన్స్ నువ్వు ఆవిడకి ఇవ్వ, మొత్తం నువ్వే చేసేది. సరే రా, నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఏ అమ్మాయిని నేనురా పెళ్లి చేసుకునేది? తీసుకెళ్ళిపో పెళ్లి చేసుకో, నాకెందుకు నన్ను అలా కొడతావు నువ్వు? తీసుకెళ్తాను రా. తీసుకెళ్ళిపో. ఎవడ ఆపుతాడో చూస్తాను. వెంకట్ వెంకట్ వెళ్ళిపోయాడు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు, మా మొద్దు ముఖం బాగా ఒప్పుకోవట్లేదు. కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే. ఓవర్లా పార్టిస్ట్ ఎలాగెళ్ళాలి ఇప్పుడు? ఇంట్లోంచి వెళ్తే వాడు కొట్టేస్తాడు, తాడు కట్టుకుని దిగుతాను. వరే ఎదవల్లారా? ప్రియతమా తెలుసునా, నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా, నీ కోసమే నేనని. ఏ
తాడు కట్టుకుని వచ్చినప్పుడు తీసుకుని పారిపోవాలి కదా, నా కోసం వచ్చావా, నిజంగా వచ్చావా, కొట్టే ఇల్లు చెప్పావు, వాడు చూడు ఇప్పుడు వచ్చి మళ్ళీ నన్నే కొడతాడాడు. ఒక్కసారి చూడండి, హాయ్ ఏంటి అడవిలోకి వచ్చేసాం మనము, పవర్ కట్టకుండా మనం ఒక ఆట ఆడుకుందామా? కళ్ళ గంతలు కట్టి నేను పట్టేసుకుంటాను. నేను ఎక్కడన్నా ఇలా తిరుగు, రావు తిరుగు. అందమైన మనసులో చూసావా, నువ్వెక్కడున్నా సరే కనిపెట్టేస్తాను నిన్ను. ఏం మాట్లాడవేంటి, నేను మళ్ళీ ఆడతాను, నేను మళ్ళీ ఆడతాను. అయినా మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలిసింది? పట్టీలు వేసుకుంది కదరా, దాని సౌండ్ బట్టి వచ్చేసా. నేర్చుకోవడం ఒకటే ముఖ్యం కాదు, పట్టీలు ఉన్నాయా లేదు కూడా చూసుకోలేదు. చూడు ఎలా వచ్చేసాడా వాడు. వెంకట్ ఇప్పటిదాకా ఈ జెండా చేతిలో ఓడిపోలేదు, వాడి కోసం నేను ఫైట్ చేస్తాను చూడు. ఇప్పుడు రారా రారా రా. సరిగ్గా నిల్చోడానికి చేత కాదు, నీకు నాలవరే కావాల్సి వచ్చింది. ఒక్క నిమిషం, నువ్వు గెలవగలవు, మన ప్రేమ అమరం. వెంకట్ నువ్వు కొట్టావా? అవును. మా బావని కొట్టావా? అవును. నా కోసం కొట్టావా? నీ కోసమే కొట్టా. నిజంగా? నిజంగా కొట్టా. జెండా చేత్ పారిపో. కొట్టలేదురా వెంకట్, నేను మా బావనే పెళ్లి చేసుకుంటాను వెంకట్, ఎందుకంటే మా బావ నేను పెళ్లి చేసుకుంటే నేను చంపేస్తాను కదా, అందుకే మన ప్రేమ గెలవడానికైనా వంతు పెళ్లి చేసుకుంటా. మరి మొక్కైతే అప్పుడే చెప్పుంటే నేను ఇంట్లోకి వచ్చేవాడిని కాదు, అన్ని దెబ్బలు తినేవాడిని కాదు కదే. ఇంకోసారి నా మరదల జోలికి వచ్చావా? మామూలుగా ఉండదు. అది పాప సదా పోతే ఏముంది, పదా మనం ఏదో చేసుకుందాం. రానంటూనే చిన్నదో చిన్నదో ఇంద్రజ మ్యామ్. నుగరాజు, యువర్ ఫ్రెండ్ ఫాంటాస్టిక్ యాక్టర్, ఏదైనా మీరు పండించగలరు. అండ్ మీ ఇద్దరి జోడి చాలా బాగుంది. అండ్ సందీప్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సందీప్ అయినా కానీ, తేజ గారు అయినా కానీ, ఇదే స్పీడ్ లో ఇలాగే తీసుకెళ్ళండి. గుడ్ లక్. కృష్ణ భగవాన్ సార్, నోకరాజ్ వన్ మ్యాన్ షో. జయం సినిమా హిట్ కదా, అదే చూసాక ఎలా హిట్ లేదు సరదాగా అన్నాను. అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్.